నా పేరు డాక్టర్ జే కోటేష్ కుమార్ అండి. కేంద్రీయ సుగంధ మరియు ఔషధ మొక్కల సంస్థ ముఖ్య కార్యాలయము లక్నోలో ఉంది, స్థాపించబడి ఉంది. దాని అనుబంధ సంస్థగా ఇక్కడ బోడుపల్లిలో హైదరాబాద్లో 1982 నుంచి 30 ఎకరాల ఫామ్లో ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్గా స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సుగంధ మొక్కల జాబితాలో కనుక తీసుకున్నట్టయితే నిమ్మగడ్డి, కాశగడ్డి అని రెండు రకాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించుకునే అవకాశం ఉన్న క్రాప్స్గా సిమ్యాప్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అధిక దిగుబడి వంగడాలని సిమ్యాప్ డెవలప్ చేసి వాటిని హైదరాబాద్లో అగ్రో ప్రాక్టీసెస్ డెవలప్ చేసి రైతులకు అవగాహన కల్పించడంలో ఒక ప్రముఖ పాత్ర 30 సంవత్సరాల నుంచి ఈ సంస్థ చేస్తూ రావడం జరిగింది. దీంట్లో మనము ముఖ్యంగా చూసుకుంటే నిమ్మగడ్డి, దాన్ని లెమన్ గ్రాస్ అని అంటారు. ఈ నిమ్మగడ్డి నుంచి లెమన్ గ్రాస్ ఆయిల్ జనరేట్ అవుతుంది. ఈ క్రాపు పెరెన్నియల్గా మనము తీసుకోవచ్చు. పెరెన్నియల్గా కనుక చూసుకున్నట్టయితే ఈ క్రాపు లైఫ్ ఒక 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు వస్తుంది. దీని జూన్ జూలై మాసంలో వర్షాలు పడే టైంలో మాన్సూన్లో కనుక నాటుకున్నట్టయితే తొందరగా పైరు చేతికి వస్తుంది. ఆ తర్వాత దాని నుంచి నూనె ఒకటి తీసుకోవడం, పర్ఫ్యూమరీ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్ అంటారు, ఆ ఆయిల్ని డిస్టిల్ చేసుకోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఆ ఆయిల్ని ట్రేడర్స్, ఆయిల్ని రైతులు వ్యాపారం చేసుకోవాల్సి వస్తుంది, మార్కెట్లో అమ్ముకోవాల్సి వస్తుంది. దీన్ని వ్యవసాయం కనుక చూసుకున్నట్టయితే నిమ్మగడ్డి రూటెడ్ స్లిప్స్ ద్వారా ప్రొపగేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రూటెడ్ స్లిప్స్ అంటే ఈ విధంగా రూట్ ఉంటుంది, ఒక 1/2 ఫీట్ నుంచి 1 ఫీట్ మొక్కని భూమిలో నాటుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి 10 రూటెడ్ స్లిప్స్ అంటారు అండి వీటిని. ఈ రూటెడ్ స్లిప్ను నాటుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి 15,000 నుంచి 20,000 మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కకు మధ్యలో 30 ఇంచుల గ్యాప్తో, రోకి మధ్యలో ఒక 45 ఇంచెస్ గ్యాప్తో, 1 ఫీట్ గ్యాప్తో మనము పూర్తి పొలాల్లో నాటుకోవాల్సి ఉంటుంది. దీన్ని నాటిన తర్వాత 6 నెలలకు మొదటి కోత వస్తుందండి. వాతావరణ పరిస్థితులను బట్టి, మీ దగ్గర ఉన్న నీటి వసతిని, సాయిల్లో ఉన్న ఫర్టిలిటీని బట్టి 6 నెలల నుంచి 8 నెలల మధ్యలో ఒక కోత వస్తుంది. ఆ తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి నీరు పెడుతూ ఉంటే కోతకు వస్తుంటుంది. ఆల్మోస్ట్ సంవత్సరంలో 4 కోతలు తీసుకోవచ్చు. ఒక ఎకరం కనుక తీసుకున్నట్టయితే ఒక ఎకరంలో యావరేజ్గా ఒక కోతలో 2.5 నుంచి 3 టన్నుల గడ్డి వస్తుంది. లెమన్ గ్రాస్ కనుక తీసుకున్నట్టయితే సిమ్యాప్ డెవలప్ చేసిన వెరైటీని కృష్ణా వెరైటీ అంటారండి. ఇది కృష్ణా వెరైటీ. ఈ కృష్ణా వెరైటీలో ఆయిల్ పర్సంటేజ్ కనుక చూసినట్టయితే 1% వరకు లభ్యత ఉంటుంది కమర్షియల్గా. అంటే ఒక టన్ను గడ్డి నుంచి దాదాపుగా ఒక 10 కిలోల నూనె ప్రొడ్యూస్ చేసుకునే అవకాశం ఉన్నది. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ వెరైటీ అండి. దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి ఈ వెరైటీ చాలా సక్సెస్ఫుల్గా భారతదేశం మొత్తంలో వేయడం జరిగింది. దీంట్లో ఎక్కువ చీడపీడలు లేవు. ఇది అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకుంటుంది. కొంచెం హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటే బాగా వచ్చే అవకాశం ఉంది. సంవత్సరంలో 4 కోతలు అని చెప్పాము కదా, అందులో సీజన్ బట్టి ఆయిల్ క్వాంటిటీ అనేది కొంచెం డిఫరెంట్గా వేరీ అవుతుంటుంది. బట్ యావరేజ్ కనుక తీసుకున్నట్టయితే ఒక సంవత్సరంలో ఒక ఎకరంలో 2-3 టన్నుల గడ్డి ప్రతి కోతలో వచ్చిందనుకుంటే, 12 టన్నుల గడ్డి వచ్చిందనుకున్నా, మీకు 0.8% ఆయిల్ వచ్చిందనుకున్నా, దాదాపుగా ఒక 100 కిలోల వరకు నూనె వచ్చే అవకాశం ఉందండి. మంచిగా చేసుకుంటే 120 కిలోల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మార్కెట్ కనుక రేటు చూసుకున్నట్టయితే ఒక 1,000 రూపాయల నుంచి 1,200 రూపాయల మధ్యలో ఒక కేజీ ఆయిల్ సేల్ అవుతుంది. సో దీంట్లో సిట్రాల్ అనే ఒక రసాయనం ఉంటుందండి. సిట్రాల్ 1, సిట్రాల్ 2 అంటారు, లేదా ప్లస్ సిట్రాల్, మైనస్ సిట్రాల్ అంటారు. ఈ 2 సిట్రాల్ కలిపి 70 నుంచి 75% వరకు కనుక ఆయిల్లో ఉన్నట్టయితే అది మంచి క్వాలిటీ ఆయిల్గా మనం దాన్ని క్లాసిఫై చేసుకోవచ్చు.
మంచి క్వాలిటీ ఉన్న ఆయిల్కు మంచి రేటు కూడా ఉంటుంది మార్కెట్లో. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒక ఎకరం నుండిలో 4 కోతల్లో కలిపి 100 కిలోల నూనె కనుక వచ్చింది అనుకున్నా, దానికి మార్కెట్లో 1000 రూపాయల రేటు ఉంది అనుకున్నా, 1 లక్ష రూపాయల వరకు ఇన్కమ్ వస్తుంది. ఖర్చులు మినహాయిస్తే మనకు దాదాపుగా 50,000 వరకు నికర ఆదాయం మిగిలే అవకాశం ఉంది. ఇది ఒక్కసారి నాటుకుంటే 4 సంవత్సరాల వరకు మళ్ళీ నాటే అవకాశం లేదు కాబట్టి, అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇన్కమ్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నాటే ఖర్చు తగ్గిపోతుంది, ప్లాంట్ మెటీరియల్ కొనే ఖర్చు తగ్గిపోతుంది కాబట్టి. సో ఇలా నెక్స్ట్ 4 ఇయర్స్ వరకు ఇన్కమ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయే అవకాశం ఉంది. మార్కెట్ కనుక వచ్చినట్టయితే ఈ ఆయిల్ అనేది డిఫరెంట్ సెక్టార్స్లో వెళ్తుంది. ఒకటి ఫార్మా ఇండస్ట్రీలో వెళ్తుంది, యాజ్ ఏ విటమిన్ ఏ ప్రొడక్షన్లో వెళ్తుంది. అంటే ఈ సిట్రాల్ని అయనోన్స్గా తయారు చేసి అయనోన్స్ను విటమిన్ ఏ ప్రికర్సర్స్గా తయారు అవుతుంది కాబట్టి అలా ఫార్మా ఇండస్ట్రీలో దీనికి మంచి డిమాండ్ ఉంది. అదే కాకుండా కాస్మెటిక్ ఇండస్ట్రీస్లో, డిటర్జెంట్స్ ప్రిపరేషన్లో, పర్ఫ్యూమరీ మేకింగ్లో ఈ ఆయిల్ చాలా విరివిగా వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఇది మస్కిటో రిపెల్లెంట్గా కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి మస్కిటో రిపెల్లెంట్ ఫార్ములేషన్స్లో కూడా ఈ ఆయిల్ను తీసుకోవడం జరుగుతుంది, ఒక కాంపోనెంట్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ ఆయిల్కి మంచి డిమాండ్ ఉంది, ఈ ఆయిల్ క్రాప్కి మంచి డిమాండ్ ఉంది. మిగతా వేరే క్రాప్స్తో, ట్రెడిషనల్ క్రాప్స్తో కంపేర్ చేసినప్పుడు దీంట్లో మెయింటెనెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి లాభం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీనికి ఉన్న లిమిటేషన్ ఏంటంటే రైతులు ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు కనీసం 10 ఎకరాల సైజులో వేసుకుంటే, ఒక డిస్టిలేషన్ యూనిట్ కనుక వాడే కనుక పెట్టుకున్నట్టయితే లాభము మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఈ మొక్కలు నాటే సమయంలో ముందుగా పొలాన్ని కంప్లీట్గా కల్టివేటర్తో దున్ని కలుపు మొత్తం తీసేసి ఫార్మ్యార్డ్ మెన్యూరు, వర్మి కాంపోస్ట్ లాంటి 5 నుంచి 6 టన్ల వరకు ఒక ఎకరానికి మిశ్రమంలో తీసుకొని మొత్తం కలుపు కలియదున్నాక కాల్వలు వేసుకొని ఆ కాల్వల్లో యూరియా, పొటాష్, ఫాస్ఫరస్, పొటాష్ ఫాస్ఫరస్ 40-40, యూరియాని 25% వేసుకొని ఫస్ట్ దుక్కిలో మొక్కలు నాటుకునేటప్పుడు మొక్కకి మొక్కకి మధ్యలో 30 ఇంచులు అంటే 1.5 నుంచి 1.5 అడుగున్నర గ్యాప్ ఉండేట చూసుకొని వరుసకు మధ్యలో 1.5 గ్యాప్ కనుక ఉంచుకున్నట్టయితే మీకు కనీసం 15,000 నుంచి 20,000 మొక్కల వరకు ఒక ఎకరంలో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ నాటగానే 2 రోజులకు ఒకసారి నీరు ఇస్తూ నర్సరీ బాగా మంచిగా స్టెబిలైజ్ అయ్యేంత వరకు చూసుకున్నాక వాటర్ ఇరిగేషన్ అనేది గ్యాప్ పెంచుకోవచ్చు. వారానికి ఒకసారి కూడా ఇరిగేషన్ తర్వాతి టైంలో చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఫస్ట్ కోత తీసుకున్నాక, అంటే ఫస్ట్ కోత మీరు నాటుకున్నాక 5 నుంచి 6 నెలల తర్వాత ఫస్ట్ కోత వస్తుంది. అప్పుడు కోత అయిపోయినాక మళ్ళీ నైట్రోజన్ 25% చొప్పున ప్రతి కోతకు నైట్రోజన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, పొటాషు ఫాస్ఫరస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు.